అందరికీ నా నమస్కారాలండి ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ యాక్ట్ వన్ పార్ట్ టూకి స్వాగతం యాక్ట్ వన్లో మనకు వచ్చేసి మెయిన్ ఏదైతే స్టోరీ ఉందో టోటల్ ఇక్కడే రివీల్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ పార్ట్లో ఈ యాక్ట్ వన్ పార్ట్ టూలో జరిగేది ఏంటంటే జాక్ వచ్చేసి టోటల్గా అసలు ఏంటి తన పుట్టు పూర్వోత్తరాలు అవన్నీ కూడా ఆల్జన్నానికి భయపడి చెప్పేయడం జరుగుతుంది ఎందుకంటే గ్వాండ్లిన్తో ఏదైనా తేడాలు వస్తాయి గ్వాండ్లిన్తో ఏ తేడా రాకూడదు అవసరం అయితే త్యాగం అయినా చేయాలి అయితే తన పేరు జాక్ కాకుండా ఆనెస్ట్గా అయినా సరే మళ్ళీ నామకరణం చేయించుకొని మరీ సిద్ధంగా ఉండాలి అని రెడీ అయిపోతాడు అయితే ఈ విధంగా గ్వాండ్లిన్తో మాట్లాడుతున్నప్పుడు తాను ప్రపోజ్ చేసినప్పుడు గ్వాండ్లిన్ ఓకే చెప్తుంది అయితే యాక్ట్ వన్ పార్ట్ టూలో జరిగేది ఏంటంటే ఆల్జన్నాన్నింటికి ఆంట్ బ్రాక్నెల్ లేడీ ఏ బ్రాక్నెల్ ఎవరైతే ఉన్నారో ఆంట్ బ్రాక్నెల్ ఆమెతో పాటు గ్వాండ్లిన్ రావడం జరుగుతుంది ఇప్పుడు గ్వాండ్లిన్తో ఏదైతే మాట్లాడుతున్నాడో గ్వాండ్లిన్ ఓకే చెప్పింది ఎందుకు ఏం నచ్చింది నాలో అని జాక్ గ్వాండ్లిన్ అడిగినప్పుడు నాకు ఆర్నెస్ట్ అనేటటువంటి పేరు నచ్చింది అని గ్వాండ్లిన్ చెప్పడం జరుగుతుంది దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ షాక్ ఎట్లయినా సరే తేరుకోవాలి ఏదైనా సరే చేసి ఎన్నెస్ అని పేరుని కనీసం అయినా చేయించుకొని నా పేరు ఎన్ఎస్గా మార్చుకుంటాను చార్జబుల్కి ఏదైనా ఇచ్చైనా సరే చార్జబుల్ ఏమో అంటే మిస్ ప్రిజం వెంట పడుతూ ఉంటాడు కాబట్టి ఈ మిస్ ప్రిజంనైనా ఏంటంటే ఈ చార్జబుల్ ఎవరైతే ఉన్నారో ఇతను మిస్ ప్రిజం వెంట పడుతూ ఉంటాడు ఆశ అయినా పెట్టైనా సరే నా పేరును మార్చేసుకోవాలి అన్న దానికి సిద్ధమైపోతాడు జాక్ అయితే ఆంట్రాక్నల్ అది చూస్తుంది చూసేసి ఏం చేస్తుంది అంటే క్లియర్ కట్గా అసలు నో చెప్పేస్తుంది పుట్టు పూర్వ తరాల అడిగింది నువ్వు ఆడ పుట్టావు నీ పూర్తి పేరు ఏంటి జాక్ ఓటింగ్ ఎక్కడ పుట్టావు ఏంటనే ఇట్లా రైల్వే స్టేషన్లో నేను దొరకడం అయితే జరిగింది థామస్ కార్డ్యూకి ఇక అని చెప్పడంతో ఊరు పేరు లేదు నీకు అనాథవి నాళ్ళు పెంచుకున్న నా కూతుర్ని నేను నీకెందుకు ఇవ్వాలి అనేసి ఆ ఎదురు తిరగడం జరుగుతుంది పక్కనే గ్వాండ్లిన్ ఉంటుంది సర్ది చెప్పే ప్రయత్నం చెప్పినప్పటికీ కూడా నీకేం తెలియదులే ఆగు అని చెప్పేసి టోటల్గా ఏంటంటే అక్కడే తేల్చేయడానికి ప్రయత్నిస్తుంది లేడీ బ్రాక్నెల్ లేడీ బ్రాక్నెల్ ఈజ్ మోర్ కన్సర్న్డ్ విత్ సోషియేటల్ అపీరెన్సెస్ అండ్ స్టేటస్ రేదర్ దాన్ జెన్యున్ ఎమోషన్ ఇక్కడ జాక్కి నిజమైన ప్రేమ ఉందా లేదా ఇవన్నీ అనవసరం జస్ట్ ఏం చూడాలనుకుంది అంటే స్టేటస్ కావాలి ఆస్తులు ఆస్తులు పెళ్లి చేసుకోవడం అంతస్తులు అంతస్తులు పెళ్లి చేసుకోవడం జరగాలి దిస్ ఈస్ ఎవిడెంట్ ఇన్ ఆర్ యాక్షన్స్ టు ఆల్ జనల్స్ ఎక్స్క్యూజెస్ సజెస్ బర్న్బెరీస్ ఇల్నెస్ అండ్ హర్ క్రిటిక్ ఆఫ్ జాక్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ టోటల్గా బన్బెరీ విషయంలో కూడా చెప్తుంది నేను ఇట్లా బన్ తాను ఏం చేస్తుందంటే లేడీ బ్లాక్మెల్ వచ్చినప్పుడు సాయంత్రం పలానా చోటుకి వెళ్దాం పలానా వ్యక్తిని కలుద్దాం అన్నప్పుడు ఏం ఏం చెప్తాడంటే బన్బెరీ ఫ్రెండ్కి బాగోలేదంట నేను వెళ్ళి చూసొస్తానండి ముందు చచ్చిపోమను వాడిని బతకాలో సావాలో రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించుకోమను చచ్చిపోమను వాడిని అని చెప్తుంది అంతేకాకుండా జాక్ బ్యాక్గ్రౌండ్ థామస్ కార్డ్యూకి దొరికాడు ఇట్లా అంటే అవయల్గా మాట్లాడుతుంది ఇవన్నీ కూడా మనకి ఇందులో తెలుస్తాయి తర్వాత ఆల్జన్నాన్స్ డిసెప్షన్ ఆల్జన్నాన్స్ క్యారెక్టర్ ఈ షోన్ యాజ్ డిసెప్టివ్ యాజ్ ఈ ఫ్యాబ్రికేట్స్ అండ్ ఎగ్జిక్యూస్ టు అవాయిడ్ డైనింగ్ విత్ హీస్ ఆన్ బై మెన్షనింగ్ ద ఫిక్షనల్ క్యారెక్టర్ బన్ బెరీ బన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది ఆల్జన్నాన్ దగ్గర దీంతో ఏం జరుగుతుంది అంటే ఏదైనా ఇతనికి బోర్ కొడుతుంది ఈ ఆంట ప్రేట్నలతో వెళ్ళి ఈ ముసలతో వెళ్ళి నేను ఇది ఉండడం అయింది అనుకున్నప్పుడల్లా బన్ బెరీకి బాగోలేదండం సిటీ నుంచి కంట్రీ సైడ్కి వచ్చేసి ఎంజాయ్ చేయడం అండ్ గ్వాండ్లిన్స్ అబ్సెషన్ విత్ నేమ్ ఆనెస్ట్ గ్వాండ్లిన్ రివీల్స్ దట్ షీ ఈస్ ఇన్ లవ్ విత్ జాక్ ప్రైమరీ బికాజ్ షీ బిలీవ్స్ ఈజ్ నేమ్ ఈజ్ ఆనెస్ట్ అందరూ మరి అతను ఆనెస్ట్ అని పేరు పెట్టుకొని వచ్చాడు కదా యాక్చువల్లీ అతని పేరు జాక్ జాన్ అయితే ఇక్కడ జరిగేది ఏంటి ఏంటంటే ఇతను అన్నెస్ట్ అనే తమ్ముడు తమ్ముడు ఉన్నాడని చెప్పేసి వచ్చి ఇక్కడ అనేస్ట్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనేస్ట్ అనే తమ్ముడు పాపం ఇబ్బందుల్లో పడిపోయి బోరు కొట్టినప్పుడల్లా అలా చెప్పొస్తాడు కదా కాబట్టి ఇక్కడ ఎవరైనా అనేస్ట్ అని పిలుస్తారు కాబట్టి ఆ పేరుకున్న మోజు వ్యామోహం వల్ల గ్వాండ్ ప్రేమలో పడుతుంది షీమ్ ఫైన్స్ రొమాంటిక్ అండ్ ఐడియల్ దిస్ హైలైట్స్ అ సూపర్ ఫిషియాలిటీ ఇన్ అర్ క్యారెక్టర్ మరి అమ్మాయి కానీ ఏంది ఒక్క పేరుకి ఆ తేలిపోద్ది అన్నమాట జాక్స్ ప్రపోజల్ టు గ్వాండ్లీ ఇక జాక్ ప్రపోజ్ చేస్తాడు అది చెప్పుకున్న విషయమే జాక్ అండ్ ద ఫాల్స్ ఐడెంటిటీ ఆఫ్ ఆర్నెస్ట్ ఆర్నెస్ట్ అనే పేరు పెట్టుకుని ఉన్నాడు ప్రపోజ్ చేయంగానే గ్వాన్లీ ఒప్పుకుంటుంది నాలో ఏం నచ్చి నువ్వు ఒప్పుకున్నావు అంటే జస్ట్ ఫర్ నేమ్ ఆఫ్ ఆనెస్ట్ ఆనెస్ట్ పేరు ఉంది కాబట్టి ఒప్పుకున్నా లేడీ బ్రాక్నల్స్ ఇంట్రాగేషన్ ఆఫ్ జాక్ ఇక లేడీ బ్రాక్నల్ ఏం చేస్తుంది అంటే జాక్ని ఇంట్రాగేట్ చేస్తుంది అబౌట్ ఈ సూటబిలిటీ యాజ్ హస్బెండ్ ఫర్ గ్వాన్లీ మరి అల్లారు ముద్దుగా ఇన్నాళ్ళు పెంచుకుని ఆ కూతుర్ని ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వరు కదా వెల్త్ ఏంటి స్టేటస్ ఏంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీటన్నిటినీ కూడా కనుక్కుంటుంది అనమాట అప్పుడు చెప్తుంది నీ తల్లిదండ్రులు వేరంటే లేరు చనిపోయారని ఒకళ్ళని కోల్పోవడం అంటే సరే దురదృష్టం అనుకోవచ్చు ఇద్దరు పోగొట్టుకున్నా అంటే నిర్లక్ష్యం ఎక్కువ వాళ్ళకి అనేసి అనే డైలాగ్ ఉంటుంది అది ఒకసారి మనకి టెట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక హ్యాండ్ బ్యాగ్లో రైల్వే స్టేషన్లో దొరికాడు అన్న విషయాన్ని చేసి అసలు అవహేళనగా మాట్లాడుతుంది అనమాట అంటే ఇన్నాళ్ళు చక్కగా పెంచుకునేది ఒక రైల్వే స్టేషన్లో దొరికినటువంటి వ్యక్తి కోసమా అంత అవసరమా అనేసి మాట్లాడడం అయితే జరుగుతుంది ఆల్జర్నాన్ సినికల్ వ్యూ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆల్జర్నాన్కి మనం చూసాం కదా అంత నెగిటివ్ వ్యూనే ఎక్స్ప్రెస్ సినికల్ వ్యూ ఆఫ్ రిలేషన్షిప్స్ పర్టికులర్ ఫ్యామిలీ టైప్స్ డిస్క్రయింగ్ దట్ టీడీఎస్ అండ్ ల్యాకింగ్ ఇన్ ఎనీ టూ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ కాబట్టి బోర్గా ఫీల్ అవుతాడు ఆంటర్స్ని తనతో ఏంటంటే గడపాలి ఒక పిల్లోడు ఉన్నాడు మరి తన అల్లుడు కాబట్టి తనకు కూడా కొంత సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది అనేసి ఆన్ ప్రాక్నలు అనుకున్నప్పుడల్లా ఆల్జన్నాన్ బన్బెరీ అనేటటువంటి ఫ్రెండ్ తనకు ఉన్నాడని చెప్పేసి ఒంట్లో బాగోలేదని చెప్పేసి పారిపోవడం ఇవన్నీ కూడా మనకి తెలుసు సోషల్ కామెంటరీ షార్ట్ సోషల్ కామెంటరీ ఆన్ అప్పర్ క్లాస్ మాకింగ్ దేర్ ప్రిటెన్షన్స్ అప్సెస్ విత్ స్టేటస్ సూపీ త్రూ సూపర్ఫిషియాలిటీ త్రూ విత్ డైలాగ్ అండ్ ఎగ్జాగరేటెడ్ క్యారెక్టర్స్ అంత పైన పొటారం లోన లోటారం క్యాండిడేట్స్ అండి ఈ యొక్క విక్టోరియన్ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దాన్ని ఇక్కడ మనకి ఈ యాక్ట్ వన్ పార్ట్ టూలో తెలుస్తుంది అనమాట బాగా ఎప్పుడైతే రైల్వే స్టేషన్లో దొరికావా నీ తల్లిదండ్రులు చనిపోయారా ఒకళ్ళు చనిపోతే ఏదో అనుకోవచ్చు మరి ఇద్దరు కూడా చనిపోయారంటే నిర్లక్ష్య పొరులు అయి ఉంటారు నువ్వు బ్యాగ్లో దొరికావా అసలు నీ పరిస్థితి ఏంది అంటే నీకేం లేదా ఏం లేనోడికి ఎందుకు ఇవ్వాలి ఇక్కడ ఏంటంటే స్టేటస్ స్టేటస్ టోటల్గా ఈ యాక్ట్ వన్ పార్ట్ టూలో జరిగేది ఏంటంటే గ్వాన్లిన్కి ప్రపోజ్ చేయడం గ్వాండ్లిన్ ఫేఫాక్స్ చెస్ అని చెప్పడం ఆ తర్వాత ఆంట్ బ్రాక్నెల్ ఇదంతా విని కాన్వర్జేషన్ అంతా వినేసి అలా ఎలా ఒప్పుకుంటావు వీడికి ఏం లేదు సో నో అని చెప్పడం ఇది జరుగుతుంది యాక్ట్ వన్ పార్ట్ టూలో అయితే ఏం నిర్ణయించుకుంటాడు జాక్ అనేది ప్రధాన అంశం ఇక్కడ జాక్కి గ్వాండ్లిన్కి అభ్యంతరం లేనప్పుడు ఎవరు మధ్యలో వచ్చినా కానీ అనవసరం అనుకుంటాడు జాక్ కాబట్టి తాను పేరు మార్చుకునే ప్రయత్నంలో ఉంటాడనమాట వెంటనే వెళ్ళిపోయి క్యానన్ చార్జబుల్ అనేటటువంటి ఫాదర్ ఉంటాడు అతను ఏంటంటే మిస్ ప్రిజం చుట్టూ తిరుగుతుంటాడు ఈ మిస్ ప్రిజమ్ లాటీషియా ఆమె పేరు యాక్చువల్గా అసలు పేరు అయితే ఈమె ఎవరికి ఈ యొక్క ఎవరైతే జాక్ ఉన్నాడో జాక్ వార్డ్ ఉన్నారు కదా అంటే జాక్ ఎవరినైతే గార్డియన్గా ఉంటున్నాడో సిసిలీ యొక్క టీచర్ అనమాట మిస్ ప్రిజమ్ ఈ మిస్ప్రిజమ్ అయినా అయినా సరే బోల్తా కొట్టించి మొత్తానికి ఎట్లయినా పేరు మార్చుకోవాలి క్యానన్ జాస్బుల్ దగ్గరికి నాకు ఫేవర్ చేయాలి నాకు పేరు మార్చేయి అంతే ఇక కొన్ని ఇంపార్టెంట్ కొటేషన్స్ ఎగ్జామ్లో కొటేషన్స్ ఇస్తున్నారు కాబట్టి కొటేషన్స్ కూడా చూద్దాం గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ ఆల్జన్నాన్ ఐ హోప్ యు ఆర్ బిహేవింగ్ వెరీ వెల్ ఇదేంటంటే లేడీ బ్రాక్నల్ కన్సర్న్ అనమాట ఈ ఆల్జన్నాన్ పట్ల ఎట్లయినా సరే కొంచెం కలవాలి ఇట్లా సంబంధ బాంధవ్యాల్ని పోగొట్టుకోకూడదు అట్లాంటి వైఖరి అనేది ఉంటుంది దట్స్ నాట్ క్వైట్ ద సేమ్ థింగ్ ఇన్ఫ్యాక్ట్ ద టూ థింగ్స్ రేర్లీ గో టుగెదర్ లేడీ బ్రాక్మెల్ డైలాగ్ అనమాట ఇది ఏ విట్టి అబ్జర్వేషన్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫీలింగ్ వెల్ అండ్ బిహేవింగ్ వెల్ అంటే బాగా ఉండడానికి బాగా ప్రవర్తించడానికి మధ్య తేడా ఉంది అని చెప్పడానికి లేడీ బ్రాక్మెల్ యొక్క ఉద్దేశం అనమాట ఐఎమ్ ఆల్వేస్ స్మార్ట్ స్మార్ట్ యామ్ ఐ నాట్ మిస్ వర్ థింగ్ అనమాట అమ్మాయి చెప్తూ ఉంటుంది అనమాట నేను చాలా స్మార్ట్ మాములు కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు అండ్ నేను చాలా స్మార్ట్ అంత ఈజీగా నన్ను మోసం చేయడం అన్నట్టుగా గ్వాండ్లిన్ ఫెయిర్ ఫాక్స్ మాట్లాడుతూ ఐ నెవర్ సాన్ సో ఆల్టర్డ్ షీ లుక్స్ వైట్ ట్వంటీ ఇయర్స్ ఎంగర్ ఇది కూడా లేడీ బ్రాక్నెల్ యొక్క డైలాగ్ ఇది ఇది తనకు ఒక ఫ్రెండ్ ఉంటుంది చనిపోతాడు భర్త అయినప్పటికీ కూడా చాలా మారిపోయింది అసలు ఇరవై ఏళ్ళు చిన్నదిగా ఉంది ఎన్ని లేడీ హెర్బెరీ గురించి మాట్లాడే మాటలు అనమాట అంటే ఏంటంటే భర్త చనిపోతాడు భర్త చనిపోయినా కానీ ఇప్పుడు అసలు ఆమె ఎలా మారిపోయిందంటే ఒక ఇరవై ఏళ్ళు తనకి తగ్గిపోయింది అన్నట్టుగా తన వయసులు తగ్గించుకుంది అన్నట్టుగా ఉంది హేర్బెరీ అంత పటిష్టంగా ఉంది అనేసి మాట్లాడుతుంది అనమాట అంటే ఆమె దగ్గరికి వెళ్ళి కొంచెం క్రంపెట్స్ అని ఉంటాయి తినేసి ఇక్కడికి వస్తుంది అనమాట ఆల్ జన నో కుకుంబర్స్ ఒకసారిగా షాక్ అవుతాడు లేన్తో అనమాట ఈ డైలాగ్స్ ఏదో జాక్తో మాట్లాడితే మొత్తానికి తినేస్తాడు జాక్తో లేన్తో సంభాషణలో మొత్తానికి తినేస్తాడు ఇది కుకుంబర్స్ లేవా ఇప్పుడేవా అంటే బ్రాక్నల్ స్టిక్ట్ తినేదే ఈ ఐపీనియా తేపో మార్కెట్కి వెళ్ళి తీరా ఏం జరిగింది మార్కెట్లో లేవా అంటాడు లేన్ ఇట్ రియలీ మేక్స్ నో మ్యాటర్ ఆల్ జన్ ఐ హ్యాడ్ సమ్ కంపేర్స్ విత్ లేడీ హార్బెరీ హూ సీమ్స్ టు మీ లివింగ్ ఎంటైర్లీ ఫర్ ప్లెజర్ అండ్ నో ఈ ఇంది లేడీ బ్రాక్నల్ అనమాట ఏం చెప్తుందంటే పర్వాలా కుకుంబర్స్ లేకపోయినా హార్బెర్రీ దగ్గర నేను ఏం చేశానంటే చక్కగా కంపెట్స్ అంటే ఏం లేదండి బిస్కెట్స్ టీ బిస్కెట్స్ అయిపోయింది తినడం ఇక కేవలం ఇప్పుడు ఆనందించడానికే బతుకుతుంది వేరే దానికి దేనికి బతకట్ల కాబట్టి ఇరవై ఏళ్ళు చిన్నది అయిపోయింది హార్బెరీ అనేసి చెప్పడం అయితే జరుగుతుంది ఆల్ ఐ యామ్ అఫ్రైడ్ ఆంట్ అగస్టా ఐ షాల్ హ్యావ్ టు గివ్ అప్ ద ప్లెజర్ ఆఫ్ డైనింగ్ విత్ యూ టు నైట్ ఆఫ్టర్ ఆల్ ఇక ఆంట్ అగస్టా అంటే ఎవరు లేడీ బ్రాక్నల్ అనమాట ఆంట్ బ్రాక్నెల్ అడుగుతుంది ఈ రోజురా మనం కలిసి తిందాం చోటికి వెళ్దాం అనేసి దాంతో ఆల్ జనాన్ని ఏం చెప్తానంటే సారీ అండి నేను రాలేను కారణం ఏంటంటే మా ఫ్రెండ్ బన్బేరి కి పాపా చాలా చాలా ఫిక్షనల్ ఫ్రెండ్ లేడాడు జస్ట్ ఎగనామా ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు కారణం చెప్తారు జనరల్గా ఆడవాళ్ళు ఏమని తింటారు అంటే మా ఆయన అడిగి చెప్తాను అంటారు జస్ట్ ఓవర్ కాదు ఏందంటే తప్పించుకోవడానికి ఇది కూడా అంతే ఇతను కూడా బన్బెరీ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాడు ఏం పెట్టుకున్నాడు బన్బెర్రీగా ఏదైనా ఇష్టం లేదనుకో సారీ అని మా ఫ్రెండ్ని దర్శించాలి చూడాలి వాడికి పాపం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్తాడనమాట ఆ విధంగా లేడీ బ్రాక్మెన్ వెల్ ఐ మస్ట్ సే ఆల్ జనాన్ దట్ ఐ థింక్ ఇట్ ఈస్ హై టైమ్ మిస్ అ మేడ్ అప్ హిస్ మైండ్ వెదర్ ఈ వాస్ గోయింగ్ టు లివ్ ఆర్డ్ డై చావాలో బతకాలో నిర్ణయించుకోమను ఎందుకంటే ఇన్ని రకాలుగా నేను వేధించకూడదు ఇన్ని ఇన్నిసార్లు నువ్వు పోకూడదు అనేసి చెప్తున్నా అనమాట గ్యాన్లిన్ దేర్ ఈస్ సంథింగ్ ఇన్ దట్ నేమ్ దట్ ఇన్స్పైర్స్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ ద మూమెంట్ ఆల్జనా ఫస్ట్ మెన్షన్ టు మీ దట్ యాడ్ ఎ ఫ్రెండ్ కాల్డ్ ఆర్నెస్ ఐ న్యూ ఐ వాస్ డెస్టిన్ టు లవ్ యూ ఇక్కడ అమ్మాయిలు ఇద్దరు కూడా గ్వాన్లిన్ కానీ సిసిలీ కానీ ఆర్నెస్ట్ అని పేరు వింటే చచ్చిపోతాడు అసలు వాడు ఎట్లా ఉంటాడనేది అనవసరం ఇక్కడ కూడా ఏంటంటే ఆల్జనాను జస్ట్ ఆర్నెస్ట్ అనే ఫ్రెండ్ ఉన్నా కానీ ప్రేమలో పడిపోయింది పేరుతో ప్రేమలో పడిపోయింది అదంటే ఒక రిధమ్ ఒక కాన్ఫిడెన్సు ఒక వైబ్రేషన్స్ ఉంటాయంట ఆ పేరులో దిస్ కొటేషన్ దీన్నే డైరెక్టర్ గారు మన ఇండియన్ తెలుగు డైరెక్టర్ ఏం చేశాం మహేష్ అని పేరు మార్చేసి పెట్టేశాడు అష్టాచమ్మ సినిమాలో మహేష్ అనే పేరు అనేది తేవడం జరిగింది ద కొటేషన్ అండర్ స్కోర్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద నేమ్ ఆనెస్ట్ గ్వాన్లీన్ డ్రైవింగ్ ద ప్లాట్ సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ అసలు అంత పేరు చుట్టూ తిరిగేది ఆనెస్ట్ పేరు మీదే బట్ యూ డోంట్ రియల్లీ మీన్ టు సే దట్ కుడ్ నాట్ లవ్ మీ ఇఫ్ ఇట్ మై నేమ్ వాజ్ నాట్ ఆనెస్ట్ అంటే నువ్వు ఒకవేళ నా పేరు అన్నెస్ట్ కాకపోతే నన్ను ఈ విధంగా అడుగుతాడు జాక్ అవుననేస్తుంది నీ పేరు అన్నెస్ట్ కాకపోతే నువ్వు నాకు అవసరం లేదనేస్తుంది దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు అనమాట జాక్ లేడీ బ్రాక్నెల్ టు లూజ్ వన్ పేరెంట్ మిస్ మిచ్ వర్తింగ్ మే బి రిగార్డెడ్ యాజ్ మిస్ ఫార్చ్యూన్ టు లూస్ బోత్ లుక్ లైక్ కేర్లెస్నెస్ ఒకళ్ళు ఒక పేరెంట్ కోల్పోవడం అంటే అది ఏదో దురదృష్టం అనుకోవచ్చు కానీ అసలు ఇద్దరు పేరెంట్స్ పోయారు అంటే అది ఒక నిర్లక్ష్యం అని చెప్తాను లేడీ బ్రాక్మెల్ అనమాట మోస్ట్ ఫేమస్ లైను దీన్ని టెట్ టూ ట్వంటీ 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 ఫోర్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కొటేషన్ ఇచ్చారు లేడీ బ్రాక్మెల్ యొక్క కొటేషన్ ఈ కొటేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది యూ కెన్ హార్డ్లీ ఇమాజిన్ దాట్ ఐ అండ్ లార్డ్ బ్రాక్నెల్ వుడ్ డ్రీమ్ ఆఫ్ ఫలోయింగ్ అవర్ ఓన్లీ డాటా ఏ గర్ల్ బ్రాటప్ విత్ అట్మోస్ట్ కేర్ టు మ్యారీ ఇన్ టు ఎ క్లాక్ రూమ్ అండ్ ఫామ్ అండ్ అలయన్స్ విత్ పార్సల్ అని నువ్వు ఏమనుకుంటున్నావు జాస్ట్ చెప్తుంది అనమాట లేడీ బ్రాక్నెల్ మేము అల్లారు ముద్దుగా నేను మా ఆయన పెంచుకున్న కూతుర్ని ఒక పార్సల్ గాడికి ఇవ్వడమా అంటే బ్యాగ్లో వచ్చింది ఏగా మరి కొరియర్ ఏగా కొరియర్కి అప్ప ఆల్ జనా అని చెప్తారు ఆల్ ఉమెన్ బికమ్ లైక్ దేర్ మదర్స్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ దేర్ ట్రాజడీ నో మ్యాన్ డస్ దట్ సీజ్ అందరూ కూడా అందరూ అమ్మాయిలు కూడా వాళ్ళ అమ్మల్లాగా తయారవుతారు అదే ట్రాజడీ వాళ్ళ అమ్మలాగే తయారవుతారు ఎట్లా ఉన్నారో వాళ్ళ అమ్మలాగే తయారవుతారు కానీ అబ్బాయిలు వాళ్ళ తండ్రుల్లాగా తయారవు అది వాళ్ళ ట్రాజడీ అమ్మాయిలేమో తల్లుల్లాగా తయారవుతారు వాళ్ళ తల్లుల్లాగా అది వాళ్ళ జీవితంలో ట్రాజడీ అయితే అబ్బాయిలు వాళ్ళ తండ్రుల్లాగా మారరు అదే వాళ్ళ ట్రాజడీ అని చెప్తాడు ఆల్జన్న ఇది జనర జనరేషన్ దాని మీద ఆల్జన్న అని వేసినటువంటి అన్నమాట జాక్ ఐ ఆమ్ సిక్ టు డెత్ ఆఫ్ క్లెవర్నెస్ ఎవ్రీబడీ ఈస్ క్లెవర్ నోవైడేస్ యూ కాంట్ గో ఎనీవేర్ వితౌట్ మీటింగ్ క్లెవర్ పీపుల్ ద థింగ్ హ్యాస్ బికమ్ అన్ అబ్సల్యూట్ పబ్లిక్ న్యూసెస్ బా ఎక్కడ చూసినా తెలివైన వాళ్ళే ఎక్కడ చూసినా తెలివైన వాళ్ళే ఏ టూ పోయినా తెలివైన ఇలా తెలివిని తట్టుకోలేకపోతున్నావు బాబు ఇదో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది అనేసి జాక్ చెప్తాడనమాట ఇదండి అండ్ యాక్ట్ వన్ పార్ట్ టూకి సంబంధించి మీరు ఇవన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు ఎంసీక్యూసీ ఇవన్నీ కూడా పీసీవీ ఇంగ్లీష్ ఎస్ఏ డాట్ బ్లాక్ స్పాట్ డాట్ కామ్లో ప్రతీది కూడా ఎంసీక్యూస్ మీరు ఇప్పుడు చూడండి ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎన్ఎస్ వన్ ఎయిటీ ఎంసీక్యూస్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్ ఇవ్వబడుతుంది అట్లానే మీరు అండ్ ఇదైతే ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎన్ఎస్ ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు అదుగోండి అన్నీ కూడా మీకు పొందుపరచబడి ఉన్నాయి వీటిలో ఉండే పాత్రదారులు అండ్ ఆధార్ గురించి అన్ని యాక్ట్స్ గురించి కూడా ఇక్కడైతే ఇవ్వబడిని దయచేసి గమనించండి టోటల్ ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరిగింది ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి ఎగ్జామ్లో దయచేసి గమనించండి అండ్ మీరు పీడిఎఫ్ తీసుకోవాలనుకుంటే పీసీవీ ఇంగ్లీష్ ఎంఏ సారీ పిసివీ ఇంగ్లీష్ ఎస్ఏ డాట్ బ్లాక్స్పాట్ డాట్ కామ్లో మీరు ఇక్కడ ప్రతిదీ ప్రతి పీడిఎఫ్ కూడా ఇక్కడ ఉంది ఎంసీక్యూస్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాట్